ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధాన ద్వారం అనేది ఎక్కడ పెట్టాలి, ప్రధాన ద్వారంతో పాటు ఉపద్వారాలు ఎక్కడ పెట్టొచ్చు అనే విషయానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, అన్ని దిక్కులకు సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్స్కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతుంది 100%. సో ఇక్కడ చూడండి ఒక మాట అండి, చాలామంది కూడా అసలు ఈశాన్య ద్వారాలు ఎట్లా వచ్చినాయి, అసలు తూర్పు ద్వారం అనేది ఈశాన్యంలోకి ఎట్లా మారింది, దాని తర్వాత ఆగ్నేయ మూలకు ద్వారాలు ఎట్లా వచ్చాయి అనే విషయాల గురించి చాలామంది అడిగారు కదా. సో ద్వారాలకు సంబంధించిన పూర్తి వీడియోస్ నేను ఆల్రెడీ వీడియోస్ చేసేసాను, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వీడియో అనేది చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ఇస్తాను, ఒక్కసారి మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసి వాటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ చూడండి. సో ఈ వీడియోలో నేను ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, ఉపద్వారాలు ఎక్కడ పెట్టాలి అనే సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో ఇక్కడ చూడండి, చాలామందికి ఒక ప్రశ్న ఏముంటుందంటే, సార్ తూర్పు మొత్తంలో 9 భాగాలు చేస్తాం, రైట్, ఓకే, అసలు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, ఒకవేళ ప్రధాన ద్వారం అయిపోయింది మళ్ళీ ఉపద్వారం ఎక్కడ పెట్టాలి అనేవి ప్రశ్నలు. దాని తర్వాత ద్వారానికి సంబంధించిన ఆపోజిట్లో ఖచ్చితంగా ద్వారం ఉండాలా అనే ఒక ప్రశ్న వస్తుంది. సో వాటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, తూర్పున 9 భాగాలు చేసినప్పుడు ఈశాన్యం నుంచి 4వ స్థానంలో మనం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ప్రధాన ద్వారం అనేది ఇక్కడ, ఒకవేళ దీని ఆపోజిట్లో డోర్ పెడితే, దాని ఆపోజిట్లో డోర్ పెడితే అది సబ్ డోర్గా మారుతుంది. ప్రధాన ద్వారానికి ఈ ఆపోజిట్లో సబ్ డోర్ అనేది మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఖచ్చితంగా మనం ఒక ద్వారం పెట్టాలి కాబట్టి ఇది మెయిన్ డోర్, ఇది సబ్ డోర్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుకోవచ్చు. ఇట్లా మేము పెట్టలేమండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రధాన ద్వారానికి ఆపోజిట్ ఒక విండో పెట్టుకోవాలి, ఓకేనా. మళ్ళీ ప్రధాన ఇంకో ద్వారం కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, పడమరలు దీని ఆపోజిట్లో ఇక్కడ విండో పెట్టుకోవాలి. మళ్ళీ సెంటర్ కూడా ఎట్లయినా ఓపెన్ కావాలి, ఓకే. సో ఒక్కొక్క దిక్కుకు సంబంధించి నేను మీకు ఏం చేస్తానంటే ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, సబ్ డోర్స్ ఎక్కడ పెట్టాలి. చూడండి, ప్రధాన ద్వారం 100% ఫస్ట్ ప్రయారిటీ 4వ స్థానం. ఇక్కడ చూడండి, 4 అని రాస్తుంది కదా, 4వ స్థానం. ఒకవేళ ప్రధాన ద్వారం మనం ఇక్కడ పెట్టాం, సబ్ డోర్ ఎక్కడ పెట్టొచ్చు అని అడిగితే పర్జన్య పదంలో పెట్టొచ్చు. అయితే అసలు ఈ పక్క పక్కనే ఉన్నాయి కదండి, మరి ఇక్కడికి ఇక్కడికి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, కొన్ని హౌజెస్ మనం చూస్తే చాలా విడుతుంటాయి, అంటే ఒక 70 అడుగులు 100 అడుగులు విడుతుంటుంది. సో అట్లాంటి సందర్భంలో మాత్రమే ఈ 4వ స్థానంలో మనం పెట్టినప్పుడు ఈ సబ్ డోర్ పెట్టొచ్చు. ఇక్కడ చూడండి, ప్రధాన ద్వారం ఎక్కడెక్కడ పెట్టొచ్చు అంటే 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానంలో కూడా పెట్టొచ్చు. 5వ స్థానంలో పెట్టాలంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఈ మూడిట్లో ప్రధాన ద్వారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. సబ్ డోర్స్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఆ ఈశాన్యం నుంచి 2వ స్థానం పర్జన్య పదంలో తీసుకో, సబ్ డోర్, అది మెయిన్ డోర్ కాదండి, సబ్ డోర్, ఇది సబ్ డోర్ తీసుకోవచ్చు. బృష పదంలో తీసుకోవచ్చు, అంటే 7వ స్థానం. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ మేము మెయిన్ డోర్ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టొచ్చా, రాదు. నేను అందుకనే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ప్రధాన ద్వారం ఖచ్చితంగా మనం ఇక్కడే తీసుకోవాలి. ప్రధాన ద్వారం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ పదంలో, ఈ పదంలో అంటే 2వ పదంలో 7వ పదంలో మనం సబ్ డోర్స్ అనేవి తీసుకోవచ్చు. ప్రధాన ద్వారం ఇక్కడ పెట్టిన తర్వాత సబ్ డోర్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లానే ఇప్పుడు దక్షిణం మనం చూస్తే కనుక, దక్షిణంలో మనకు ఆటోమేటిక్గా చాలామందికి తెలుసు ప్రధాన ద్వారం 4వ స్థానంలో తీసుకోవాలి, మళ్ళీ 5వ స్థానంలో తీసుకోవాలి, దాని తర్వాత 6వ స్థానంలో కూడా తీసుకోవచ్చు, ఓకేనా. సో 6వ స్థానంలో మనం తీసుకోవాలి అంటే కండిషన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ కండిషన్స్ ఏంటంటే మనకి 6వ స్థానంలో కూడా ప్రధాన ద్వారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు, అసలు ప్రాబ్లం అనేది లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, 6వ స్థానంలో మనం తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరెవరికి పెట్టాలి,
అనేది కూడా మనం నియమం చూసుకోవాలి. ఇది స్పెషల్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, దాని తర్వాత కళలకు సంబంధించిన వాళ్లకు ఇది స్పెషల్గా పనిచేస్తుంది. సో నాలుగవ స్థానంలో మీరు మెయిన్ డోర్ పెడితే సబ్ డోర్ ఎక్కడ పెట్టొచ్చు, ఐదో స్థానంలో పెడితే సబ్ డోర్ ఎక్కడ పెట్టొచ్చు, ఆరో స్థానంలో మెయిన్ డోర్ పెడితే సబ్ డోర్ ఎక్కడ పెట్టొచ్చు, అంటే ఈ మూడు స్థానాలలో ప్రధాన ద్వారం మీరు ఎక్కడ పెట్టినా సబ్ డోర్స్ తీసుకోవాల్సింది ఈ రెండవ స్థానంలో తీసుకోవచ్చు, భృంగ ఏడవ స్థానంలో తీసుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ మూల నుంచి ఒక భాగం వదిలేసేసి రెండవ స్థానము, ఇక్కడ నుంచి మూడవ స్థానం, లేదంటే ఇక్కడ నుంచి ఏడవ స్థానం, ఈ రెండు ప్లేసెస్లో తీసుకోవచ్చు. అయితే సార్, మరి మీరు ఇక్కడ డోర్ పెట్టొద్దు అన్నారు కదా, ఈ పనికిమాల ప్రశ్న ఎందుకండి, నేను క్లియర్గా చెప్తూనే ఉన్నాను కదా, మెయిన్ డోర్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టిన తర్వాత సబ్ డోర్ అని చెప్తున్నాను. మీరు వీడియోస్ అన్నీ క్లియర్గా చూసి అప్పుడు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే స్కిప్ 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 చేసుకుంటూ పోతే ఎక్కడ నేర్చుకుంటారండి మీరు, అది అర్థం చేసుకోవాలి మీరు. సో మెయిన్ డోర్స్ అనేవి ఈ మూడు స్థానాల్లో పెట్టుకోవచ్చు. సెంటర్ యమస్థానంలో పెట్టొచ్చా అంటే 100% పెట్టకూడదు, ఖచ్చితంగా పెట్టాలి అన్నప్పుడు మనకు గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి పెట్టాలి. సో ఇది నంబర్ వన్గా పనిచేస్తుంది. ఓకే, సో రెండవ స్థానం, ఏడవ స్థానం సబ్ డోర్స్గా తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ పడమరలో మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి, సబ్ డోర్స్ ఎక్కడ పెట్టాలి, చూడండి. పడమరలో నైరుతి నుంచి మూడవ స్థానము, నాలుగవ స్థానము, ఐదవ స్థానంలో మెయిన్ డోర్స్ తీసుకోవచ్చు. మూడు నాలుగులో అయితే ప్రాబ్లం లేదు, ఐదో స్థానంలో తీసుకోవాలంటే మాత్రము మనకు గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేశారు, అందుకనే ప్రతి వీడియో చూడండి. ఓకే, ఈ మూడు స్థానాల్లో కనుక మనం మెయిన్ డోర్ పెట్టినట్లయితే సబ్ డోర్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే వాయువ్యం నుంచి మూడో స్థానంలో సబ్ డోర్ పెట్టొచ్చు. సబ్ డోర్, మెయిన్ డోర్ కాదు, క్లియర్గా చెప్తున్నాను, మెయిన్ డోర్ కాదు, సబ్ డోర్ మాత్రమే. అట్లనే నైరుతి నుంచి రెండో స్థానంలో కూడా పెట్టొచ్చు అని చెప్పారు, కానీ జనరల్గా అయితే ఈ మూలల ద్వారాలకు ప్రిఫరెన్స్ అనేది ఉండదు. ఖచ్చితంగా నైరుతి అన్నప్పుడు మినిమం ఈ టూ పార్ట్స్ అసలు ఓపెన్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ నైరుతి నుంచి మనకు ఎట్లయితే రెండో భాగం ఇచ్చారో అట్లానే ఆగ్నేయం నుంచి రెండో భాగం ఇవ్వడం జరిగింది, ఈశాన్యం నుంచి ఇక్కడ రెండో భాగం ఇవ్వడం జరిగింది, వాయువ్యం నుంచి రెండో భాగం ఇవ్వడం జరిగింది, అర్థమైందా? సో అన్ని వైపులా కూడా రెండో స్థానానికి అలోట్ చేశారు. దాంతోపాటుగా ఇక్కడ ఏడో స్థానం ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏడో స్థానం ఇవ్వడం జరిగింది, ఇక్కడనేమో ఎనిమిదో స్థానం ఇచ్చారు ఉత్తరంలో. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మూడో స్థానం ఎలోడు, నాలుగో స్థానం ఎలోడు, ఐదో స్థానం ఎలోడు, మెయిన్ డోర్కి సంబంధించింది. నెక్స్ట్ నైరుతి నుంచి రెండో స్థానంలో ప్రధాన ఇది సబ్ డోర్ పెట్టడానికి ఎలోడ్ ఉంది, ఇక్కడ నుంచి మూడో స్థానం, లేదంటే ఇక్కడ నుంచి ఏడో స్థానం సబ్ డోర్ పెట్టడానికి ఎలోడ్ ఉంది. దాని తర్వాత ఉత్తరానికి వస్తే కనుక మూడు నాలుగు ఐదులో 100% పెట్టొచ్చు, ఇక్కడ గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఉత్తరంలో టోటల్ 9 భాగాలలో మనం సబ్ డోర్స్ ఎక్కడ పెట్టొచ్చు అంటే ఈశాన్యం నుంచి రెండవ స్థానంలో పెట్టొచ్చు, దాని తర్వాత వాయువ్యం నుంచి రెండవ స్థానంలో పెట్టొచ్చు. సో మెయిన్ డోర్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక ప్రధాన ద్వారానికి సంబంధించి రెడ్ మార్కింగ్స్ అనేవి నేను ఇచ్చాను, రెడ్ మార్కింగ్స్. సబ్ డోర్కి సంబంధించి బ్లాక్ మార్కింగ్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఒకటే, మెయిన్ డోర్ సబ్ డోర్ ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి నేర్చుకున్నారు కదా. సో ఇందులో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అంటే ఏంటంటే సార్ మెయిన్ డోర్ కాకుండా మేము సబ్ డోర్ పెట్టొచ్చా, రాదండి అని ఆల్రెడీ ఇదే వీడియోలో చెప్పాను. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు అబ్జర్వేషన్ ఏం చేయండి అంటే రెండవ స్థానము ఈ ఏడవ స్థానం సబ్ డోర్స్కి మాత్రమే, ప్రధాన ద్వారం సరైన స్థానంలో పెట్టిన తర్వాత వీటి గురించి ఆలోచన చేయాలి మీరు, అప్పటిదాకా ఆలోచన చేయొద్దు. ఇక్కడ ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, సబ్ డోర్స్ ఎక్కడ పెట్టాలి. ఆల్రెడీ నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాను, అదేంటంటే ద్వారానికి ద్వారం ఆపోజిట్ ఉండాలి అని చెప్పాను కదా. సో ప్రధాన ద్వారం ఇక్కడ సెంటర్ పెడితే ఇక్కడ సెంటర్ పెడతాం, ఒకవేళ మహేంద్ర స్థానంలో పెడితే దీని ఆపోజిట్లో మళ్ళీ డోర్ పెడతాం. అట్లనే పడమరలో మనం పుష్పదంతలో కనుక మెయిన్ డోర్ పెడితే దీని ఆపోజిట్లో మనం డోర్ పెడతాం. ఒకవేళ డోర్ పెట్టలేము అన్నాను అనుకోండి, మీరు విండో పెట్టుకోవచ్చు, కానీ
ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ విండో పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ విండో పెట్టాలి. కేవలం పెద్ద పెద్ద ఇండ్లకు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి, చిన్న ఇండ్ల కంటే కష్టం. కాబట్టి మహేంద్ర స్థానంలో మనం ప్రధాన ద్వారం పెడితే దాని ఆపోజిట్లో డోర్ పెట్టేసేయండి. ఆదిత్య స్థానం అంటే సూర్యస్థానంలో పెడితే దాని ఆపోజిట్ వరుణ స్థానంలో డోర్ పెట్టేసేయండి. అట్లనే యమస్థానంలో కనుక మీరు డోర్ పెడితే దాని ఆపోజిట్ సోమస్థానంలో డోర్ పెట్టేసేయండి. గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి గృహక్షత ప్లేస్లో కనుక మీరు ప్రధాన ద్వారం పెడితే దీని ఆపోజిట్ మృగాలో మీరు ఇంకో సబ్ డోర్ పెట్టేసుకోవచ్చు. అంటే ఆపోజిట్ యోని సూత్రం క్లియరెన్స్ సంబంధించిన విషయాలన్నమాట ఇవి. ఒకటి, మనము ఖచ్చితంగా ఈ ప్రధాన ద్వారానికి ఆపోజిటే మనం ప్రధాన ఇంకో డోర్ పెట్టాలి సబ్ డోర్ అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి పెడితే కరెక్ట్గా ఆ సెంటర్లోకి వచ్చినట్టే ఉంటుంది, ఒక హాఫ్ ఇంచ్ కుడివైపుకు ఉంటుంది. ఇట్లా పెట్టినప్పుడు ఒక ఇంటికి సంబంధించిన ఎలివేషన్, ఒక ఇంటికి సంబంధించిన ఫ్రంట్ వ్యూ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనకు ప్రధాన ద్వారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధాన ద్వారం ఎక్కడ తీసుకున్నాము, సో వాటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మీరు తెలుసుకోకుండా మీరు ఎన్ని చేసినా కూడా ఫలితం ఉండదు. 100% మీకు ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారంతోనే యోగం అనేది ఉంటుంది. ఒక ఇల్లు యోగించాలి అన్నప్పుడు ఎన్నో కండిషన్స్ ఉంటాయి, అందులో ఈ ప్రధాన ద్వారం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మీరు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, ఉపద్వారాలు ఎక్కడ పెట్టుకోవచ్చు, వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ నేను ఆల్రెడీ చెప్పాను, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.